హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరా అని అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నేను ఆల్రెడీ 2 డేస్ బిఫోరే మన ఛానల్లో చెప్పాను, మీకు ఏదైనా ట్విస్ట్ జరిగితే తప్ప విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా సన్నీకే ఉన్నాయి అని. ఇక మనము చూసుకుంటే టాప్ 5 కంటెస్టెంట్స్లో 5th ప్లేస్లో సిరి ఎలిమినేట్ అయిపోతే 4th ప్లేస్లో మానస్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక టాప్ 3 కంటెస్టెంట్ని ఉంచి మనీ ఆఫర్ కూడా చేయడం జరిగింది, కానీ ఎవ్వరూ తీసుకోలేదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఇక్కడ ఉండే టాప్ 3 కంటెస్టెంట్స్ ముగ్గురికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. వారి మీద వారికి కాన్ఫిడెన్సే కాదు, వారి ఫ్యాన్స్ మీద కూడా వారికి కాన్ఫిడెన్స్ ఉండడంతో వారు మనీ టచ్ కూడా చేయరు అని నేను చెప్పాను. సో అదే జరిగింది. ఇక్కడ చూసుకుంటే టాప్ 3గా శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక రన్నర్ ప్లేస్లో షణ్ముఖ్ ఉండగా విన్నర్ సన్నీ అయ్యాడు. సో ఎంతోమంది ప్రేక్షకులు వారి అభిమానాన్ని ఓట్స్ రూపంలో చూపించి సన్నీని విన్నర్ చేయడం జరిగింది. ఇక మనం అనఫిషియల్ పోల్స్లో కూడా చూసాము, 52% వరకు ఓటింగ్ రావడం అనేది అది మామూలు విషయం అయితే కాదు. ఎక్కడ మనీ తీసుకొని ఇక కప్పు తీసుకోకుండా వచ్చేస్తాడా అన్న టెన్షన్ కూడా వీడిపోయింది. ఇక సన్నీయే విన్నర్, కప్పు మనదే బిగులు అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి వారు కూడా ఊహించిన విధంగానే సన్నీ విన్నర్ అవడంతో ప్రేక్షకులు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరించిన మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగే మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక అలాగే నెక్స్ట్ రాబోయే ఓటీటీ బిగ్ బాస్ కూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు అందించిన సపోర్ట్నే మీరు నాకు మళ్ళీ అందిస్తారని కోరుకుంటున్నాను. ఇక అలాగే ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. మీకు వీలైనప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే మీ ఒపీనియన్ని కూడా నాకు ఎప్పటికప్పుడు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి. నేను వీలైనంత వరకు రిప్లై కూడా ఇస్తాను. ఇక సన్నీ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.